కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ ను ప్రజలకు అందించడంలో వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని భారతీయ జనతా పార్టీ మదనపల్లె రూరల్ మండల అధ్యక్షుడు పచ్చపాల వసంత కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసులు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వేంపల్లి సచివాలయంలో వైద్య సిబ్బందిని ఘనంగా సత్కరించారు. మాకు ఒక గుర్తింపు దొరికింది కాబట్టి ఇంకా మాకు ఇంకా ఇంకా చేయాలనే ఆత్రుత బాధ్యత సంతోషం పెరిగింది. ప్రజలకు సేవ చేసే అదృష్టం మాకు లభించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. గుర్తించినామంటే ఈ రోజు ఎందుకంటే మన దేశానికి గర్వకారణం వాళ్ళు లేకపోతే మన భారతదేశంలో ఈ వరకు సుమారుగా ఎన్నో లక్షల మరణాలు జరిగాయి కరోనా మహమ్మారి వల్ల. ఈ రోజు కరోనా మహమ్మారిని తరిమి కొట్టేదానికి ప్రధానమంత్రి చేసినటువంటి చేపట్టినటువంటి కార్యక్రమము విజయవంతమైంది. ఎందుకనగా ఇతర దేశాల్లో పోలిస్తే మన దేశంలో మరణాల సంఖ్య చాలా తక్కువ. అందుకని మన భారతదేశంలోనే ఔషధాన్ని తయారు చేసే దాంట్లో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని ఈరోజు చూస్తున్నారంటే మన వైపు చూస్తున్నారంటే కారణం నరేంద్ర మోడీ గారు. అందుకని వాళ్ళ మన భారతదేశంలో ఈ సేవలు గుర్తించి వీళ్ళకు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మదనపల్లి మండలానికి పక్కనటువంటి విలేజ్ వేంపల్లి గ్రామంలో సచివాలయం ముందర వాళ్ళకి సన్మానం చేయగలిగినాం. ఈరోజు మనం ఎప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఈ భారతదేశ మనుగడ సాగుతుంది తప్ప ఆరోగ్యం లేకపోతే మనం జీవించలేమని నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పటి నుండి కూడా ప్రజలకు ఏదో విధంగా మనం సేవలు అందించాలి. మనకు భారతదేశంలోనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ వైద్య సేవలు ఖచ్చితంగా ఉండాలని హాస్పిటల్స్ కానీ చిన్న చిన్న మినీ హాస్పిటల్స్ కానీ ఉండాలని ప్రధానమంత్రి సంకల్పం చేస్తున్నాడు. అందుకనే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాతాకి జై. ఈరోజు ప్రపంచంలోనే ఈ కరోనా అనేది ప్రతి ఒక్కరిని భయాందోళన కలిగించింది. దాంట్లో భాగంగా మన భారతదేశపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొని ప్రపంచంలోనే ముందుగా మన కరోనా వ్యాక్సిన్ కానీ వ్యాక్సిన్ కేంద్రాలను వైద్యులను కానీ అందరినీ గుర్తించి ఆ వ్యాక్సిన్ని చేర్చే దాంట్లో కానీ అన్నింటిలో కానీ ముందంజుండి ప్రపంచంలోనే మన దేశం మొట్టమొదటిగా నిలిచింది. ముందుగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా ఈ సేవలో ఈ వైద్యులు ఎంతో సహకరించి ప్రతి ఒక్కరిని వాళ్ళని మోటివేషన్ చేసి ఈ వ్యాక్సినేషన్ అంటే ఏమి ఎందుకు వేసుకోవాలి భయాందోళన పడడం అవసరం లేదు దాని గురించి అంతా వివరించి ప్రతి ఒక్కరు సేవ చేసి వాళ్ళకి ఈరోజు మనము ఈ మన మదనపల్లి మండల పార్టీ తరఫున నుంచి బీజేపీ మండల పార్టీ తరఫున నుంచి చిన్న తిరస్కారం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇంకా ముందు కూడా వీళ్ళు సేవా కార్యక్రమాలని వీళ్ళందరినీ కూడా గుర్తించుకొని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనము సేవా కార్యక్రమం చేసి